గత 5 రోజులుగా విశాఖ జిల్లాలో జనసేన వారాహి మూడో విడత యాత్ర చాలా విజయవంతంగా కొనసాగుతూ ఉంది. అయితే మొదటి రోజు జగదాంబ సెంటర్లో నిర్వహించిన బహిరంగ సభకి లక్షల మంది జనం హాజరయ్యారు. అయితే రెండో రోజు పోలీసుల ఆంక్షలను కూడా రిషికొండ పర్యటనకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుమతించకపోయినప్పటికీ కూడా జనసేన కార్యవర్గం కూడా అనుమతి తెచ్చుకొని చివరికి రిషికొండ పర్యటన కూడా వేలాది మంది పోలీసుల సమక్షంలో పోలీసులు ఎన్ని ఆటంకాలు సృష్టించినా కూడా విజయవంతమైందని చెప్పవచ్చు. అయితే ఆ తర్వాత పెందుర్తిలో ఇటీవలే వాలంటీర్ చేతులు హత్యకురైన వరలక్ష్మి కుటుంబ సభ్యులు కూడా జనసేన నేత ప్రారంభించారు. నిన్న గాజువాకలో ఎక్కడైతే తాను ఓడిపోయారో అక్కడ లక్షలాది మంది ప్రజలు కూడా ఆయనకి ఘన స్వాగతం పలికిపరుస్తుంది. అయితే నేడు అమర రాష్ట్ర మంత్రి అమర అడ్డాకి పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో రాబోతా ఉన్నారు. ఏదైతే 600 ఎకరాలు ఇక్కడ అక్రమకు గురైంది, రాష్ట్ర ప్రభుత్వం పేరుతో అమర ఇక్కడ అక్రమాలకు గురి చేశారంటూ కూడా ఇటీవల జనసేన నాయకులు కూడా దీన్ని కోర్టులో కేసు వేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మనతో పాటు మాట్లాడారు రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు శ్రీనివాస్ ఉన్నారు. సార్ ఆయనతో మాట్లాడారు, చెప్పండి అంటే వారాహి యాత్ర వన్ యాత్ర టూ త్రీకి కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. కేవలం వారాహి యాత్ర వన్ లో టూ లో మీటింగ్ పరిగెత్తుంది, కానీ త్రీ వైశాఖ వచ్చేసరికి మొత్తం డిఫరెంట్ గా ఖచ్చితంగా ఒకటండి. నేను వారాహి యాత్ర తన కోర్ కమిటీ మెంబర్ నేను. స్టేట్ వైడ్ మొత్తం రాష్ట్రంలో ప్రతి దగ్గర తిరుగుతున్నాం. నాకు తెలిసి నేను ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అంటే మాకు మధ్య ఉంది బాగుంటుంది ఈస్ట్ గోదావరి జనసేన పార్టీకి అన్నారు. ఖచ్చితంగా వారాయాత్ర అయిన దగ్గర నుంచి ఇప్పటివరకు ప్రతి సభ కూడా సక్సెస్ఫుల్గా అయింది. ప్రతి నియోజకవర్గంలో విజిటింగ్స్ కూడా ఏవేవే దొంగ పనులు ఇచ్చేసారు, దాని మీద కూడా సక్సెస్ఫుల్గా అయింది. కానీ విశాఖపట్నంలో ఇంత భారీ ఎత్తున జనం తాలూకా ఇది ఉంది. నిన్న గాజువాకలో చూస్తే దాదాపు 2 లక్షల మంది ప్రజలు అతను బ్రహ్మరథం పట్టారండి. మాకే ఆశ్చర్యం వేసింది, మేమే వాలంటీర్ టీంని మేమే కంట్రోల్ చేయలేక చాలా బాధపడ్డాం. అదేవిధంగా మొత్తం వైజాగ్ మీద వాళ్ళ కన్ను వైజాగ్ మీద కాదు, మొత్తం రాష్ట్రం మీద 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారండి. ఎంపీలు దగ్గర దగ్గర 30 మంది ఎంపీలు ఉన్నారు. ఇంతమంది ఎంపీల బలము ఇంతమంది ఇది ఉంటుంది అందరికీ ఈయన ప్రజా సేవదానికి పట్టుకున్న జగన్మోహన్ రెడ్డి రియల్ ఎస్టేట్ బ్రోకర్ల కింద తయారు చేశారండి. రియల్ ఎస్టేట్ బ్రోకర్ల కింద తయారు చేసి వాడికింత వాటా వీళ్ళకింత వాటా అని సర్దుకున్నారు. దాదాపు మనం వైజాగ్ కింద తీసుకుంటే మన సిబిసిఎన్సి భూమి ఎంఐబి సత్యనారాయణ అతను పెద్ద రౌడీ, ఒక పెద్ద రౌడీ అండి. అలాంటి పర్సన్ని ఎంపీగా చేశారు. ఏంటి వీళ్ళు రెగ్గింగ్ చేసుకుని ఇచ్చేసుకుని చేసిన దీని ప్రకారం ఆయన ఎంపీగా అయ్యారు. జేడి లక్ష్మీనారాయణ లాంటి పర్సన్ని ఆఫ్ చేసి ఇప్పుడు అలాంటి పర్సన్ సిబిసిఎన్సి 70 సంవత్సరాలు బట్టి ఉన్న 18,000 గజాల స్థలాన్ని ఎంత దారుణంగా ఆక్యుపై చేశారండి ఆడు. అదే కాదు రుషికొండను ఆక్యుపై చేశారు, దసపల్ల భూములను ఆక్యుపై చేశారు. అలాగే ఇప్పుడు చూస్తే దగ్గర దగ్గర గుడివాడ అమర్నాథు నీకు ఒక విషయం చెప్తున్నాను, నువ్వు రికార్డింగ్ డాన్సులు గట్ట బాగా వేస్తావు, మాకు బాగా చూస్తారు, ప్రజలందరూ ఆనందిస్తారు. నీకు అసలు యాక్చువల్గా రికార్డింగ్ డాన్సులకే నీకు పరిమితం చేసి దానికి పెట్టవలసింది. లేదంటే ప్యాకేజీ స్టార్ అని మా బాస్ అంటున్నావు కదా, ప్యాకేజీ స్టార్ ఎవరంటే నువ్వు. ప్యాకేజీ తీసుకున్నావు ఏ విధంగా అంటే మంత్రి పదవిని ప్యాకేజీ కింద తీసుకున్నావు. మంత్రి పదవి తీసుకున్నావు దేనికంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి, పర్సనల్గా అతని మీద అటాక్ చేయడానికి. నీకు దమ్ము ధైర్యం ఉన్నా లేకపోతే నువ్వు నిజంగా మంత్రి అయ్యి ప్రజాకు సేవ చేద్దాం, నా మీద ఎటువంటి కరప్షన్ లేదని అనుకుంటే గుడివాడ అమర్నాథ్ ఈ రోజు సాయంత్రం లోపల కళ్యాణ్ గారు వచ్చి నువ్వు కబ్జా చేసిన 600 ఎకరాలు ఎవరైతే బినామీల పేరు మీద పెట్టావో మా దగ్గర విత్ ఎంఆర్ఓ రికార్డ్స్ తో సహా మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి, మేము ప్రూవ్ చేయగలం. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ప్రూవ్ చేయు. నువ్వు గుడివాడ అమర్నాథ్ మాట తప్పించుకొని మళ్ళా కళ్యాణ్ గారు అడిగారని పర్సనల్ గా వెళ్ళి తప్పించుకొని దీనికోసం చెప్పకన్నా నువ్వు మాట్లాడావంటే ఖచ్చితంగా 600 గజాలు నువ్వు కబ్జా చేసావంటే 600 ఎకరాల స్థలాన్ని నువ్వు బినామీల పేరు కబ్జా చేసావని మేము ఖచ్చితంగా నమ్ముతాం. నువ్వు సాయంత్రం లోపల దీనికి ఆన్సర్ చెప్పాలి. ఈ 600 ఎకరాల తాలూకా పేపర్లు నువ్వే విధంగా అమ్మారు ఆస్తిలో మార్పు చేసి మార్పిడి చేసి బినామీలు పెద్దావు క్లియర్ గా మాకు ఆధారత సహనం నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసి చూపించు. అంటే నేను ఎంపీ కూడా ప్రెస్ మీట్ పెట్టి ఒకటే చెప్తా ఉన్నారు, పవన్ కళ్యాణ్ కూడా ఛాలెంజ్ చేసిన పరిస్థితుంది, తను మళ్ళీ ఇక్కడి నుంచి ఎంపీగా పోటీ చేస్తాను దమ్ము ఉంటే తనపై పోటీ చేసి గెలవాలంటే కూడా సవాల్ ఇచ్చిన పరిస్థితుంది. దాని జనసేన పార్టీ తరఫున ఎంఏబి సత్యనారాయణ నువ్వు ఎంపీగా ఈసారి పోటీ చేస్తే డిపాజిట్లు కూడా నీకు గల్లంత అవుతాయి. ఎందుకంటే ఒక రౌడీవి ఒక గోండావి నువ్వు, భూ కబ్జాలు ఎంత దారుణంగా చేస్తావు. మా కళ్యాణ్ గారికి నువ్వు పర్సనల్ గా మాట్లాడుతున్నావు, నీకు భూ కబ్జా చేసావు, సిబిసిఎన్సి భూములు నువ్వే విధంగా కబ్జా చేసావు, 18,000 గజాల స్థలాన్ని 2,000 కోట్ల విలువైన స్థలాన్ని సిరిపురం జంక్షన్ లో 70 సంవత్సరాల బట్టి కోర్టులో కేసులు నలుగుతున్నాయి క్రిస్టియన్ భూములవి, వాటిని నువ్వు కబ్జా చేసావంటే అంత భయంకరమైన చేసావు నువ్వు.
నువ్వు లేడీస్ తో ఏ విధంగా ఉంటావు, నీకెన్ని సంబంధాలు ఉన్నాయో విత్ మా ప్రూఫ్లతో సహా మా దగ్గర ఉన్నాయి. కానీ మా కళ్యాణ్ గారు ఉన్న మాకున్న ఒక కంట్రోల్ గా పెట్టారు కాబట్టి మేము కంట్రోల్ గా మాట్లాడుతున్నాం. నీలాగా సిగ్గువెడ్చ్ పర్సనల్ కెళ్ళం, నీకు ఏదైనా ఒక మాట్లాడాలనుకుంటే విత్ ప్రూఫ్లతో సహా సిబిసిఎన్సి భూముల్ని నువ్వు యాగా కబ్జా చేసి ఇప్పుడు బిల్డింగ్ అక్కడ లేపుతున్నావు, దానికి ఆధారాలు చూపించు. నువ్వు ఇంకొకసారి వైజాగ్ ఎంపీగా కాదు కదా, ఎమ్మెల్యేగా కాదు కదా, దేనిగా నిలబడినా వైజాగ్ ప్రజలే కాదు ప్రతి ఒక్కరు కూడా నిన్ను తిరస్కరించారు. నువ్వు డిపాజిట్లు కూడా గల్లంత అవుతావు. నీ మీద ఎవడు పోటీ చేసినా గెలుస్తాడని చెప్తున్నాను జనసేన పార్టీ నుంచి. రాష్ట్ర మంత్రి రోజా కూడా తీవ్ర సంఖ్యల వ్యక్తులు పడుతున్నారు. ఇప్పటికే 50 సంవత్సరాలు వచ్చేసారు పవన్ కళ్యాణ్ కి, మరో 45 సంవత్సరాలు అంటే జీవితకాలం ఇస్తున్నాం. దమ్ము ఉంటే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే తీవ్ర పదజాలం కూడా అభివృద్ధి చెందుతుంది. బాబు నేను రోజా గురించి మాట్లాడాలంటే పెద్ద డైమండ్ రాణి అండి. ఎందుకు డైమండ్ రాణి అంటే తను ఏ విధంగా మంత్రి పదవిని సంపాదించుకుందో, ఏ విధంగా చేసిందో తనకు బాగా తెలుసు. దాని గురించి మనం వివరించి మళ్ళీ చెప్పక్కర్లేదు, ఎందుకంటే మాకు సంస్కారాలు అడ్డొస్తున్నాయి. ఖచ్చితంగా రోజా నువ్వు ఒకటే చెప్తున్నాను, నువ్వు మంత్రి పదవి తీసుకున్నది కూడానో ఓన్లీ నీ ఆస్తులు. నువ్వు మంత్రి కాకముందు, నువ్వు ఎమ్మెల్యే కాకముందు నీ ఆస్తులు ఎంత ఉన్నాయి, ఇప్పుడు నీ ఆస్తులు ఎన్ని ఉన్నాయి, ఎన్ని కార్లు కొనుక్కున్నావు, ఎన్ని బంగ్లాలు కొనుక్కున్నావు, ఎన్ని వెంచర్లు వేసుకున్నావు, వీటన్నిటికీ కానీ రేపు పొద్దున మా ప్రభుత్వం వచ్చే లెక్కలతో సహా రోజా నీకు బయట పట్టబోతో చెప్పు. ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ నీ మీద జరుగుతుంది. నువ్వు ఎంత దారుణాలు ఫేస్ చేస్తావో చూసుకో. ఎందుకంటే నీకు పవన్ కళ్యాణ్ గారికి పర్సనల్ గా నువ్వు గ్రెచ్ చేసుకోవడం కానీ, నువ్వే కాదు మీ మంత్రులందరూ అదే బుద్ధి పర్సనల్ గా చెప్పడం కానీ, పాయింట్ అడుగుతున్నారు, ఆ పాయింట్ మీద మాట్లాడు.